ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వారి వంది మాగదులందరూ కూడా ప్రజావేదిక పేరుతో ఒక అక్రమ కట్టడాన్ని, అవినీతి కట్టడాన్ని నిర్మాణం చేయటమే కాకుండా ఇవాళ చట్టాన్ని నిర్వర్తించాలి, ప్రభుత్వం తన బాధ్యతని నిర్వర్తించాలి అనే ఒక మంచి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎందుకు కన్నీరు మున్నీరు అవుతున్నారో, ఎందుకు ఏదో వరద బాధితుల్లాగా తుఫాను బాధితుల్లాగా గగ్గోలు పెడుతున్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు సమాజానికి అర్థం కావట్లేదు, ఈ రాష్ట్రంలోని ప్రజలకు అర్థం కావట్లేదు. అది ప్రభుత్వ డబ్బులతో సుమారుగా ఒక 4 కోట్ల రూపాయలు విలువ చేసేదాన్ని 9 కోట్ల రూపాయలకు పెంచుకుని, అంటే వాస్తవంగా దాని నిర్మాణానికి అయినటువంటి ఖర్చు, వాస్తవ ఖర్చు 4 కోట్లు అయితే దాని మీద బిల్లులు చేసుకున్నది సుమారుగా ఒక 8 కోట్లకో 9 కోట్లకో బిల్లులు చేసేసుకుని, దాని మీద డబ్బుల్ని మా ఊర్లో హల్వా ఫేమస్, తాతారావు గారి హల్వా అని, హల్వా తిన్నట్టుగా నారాయణ గారు మొత్తం నాయకులందరూ కూడా దాన్ని హల్వా తిన్నట్టు తినేసి ప్రజాధనాన్ని 4 కోట్ల రూపాయలు దాన్ని 8 కోట్లకో 9 కోట్ల రూపాయలు దాంట్లో బిల్లులు చేసేసుకుని, దానికి సిఆర్డీఏ బిల్డింగ్ పరిమితులు అనుమతులు లేకుండా రివర్ కన్జర్వేటరీ బోర్డు ఎన్ఓసీ లేకుండా ఎక్కడైతే చట్టం చెప్తుందో ఎక్కడ కట్టకూడదని అక్కడ నిర్మాణం చేసి ప్రజాధనంతో నిర్మాణం చేసి ఇవాళ తప్పుల్ని సరిదిద్దాలి. కేవలం ఒక ప్రజావేదికే కాదు, ఈ కట్ట మీద కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో అన్నీ కూడా చర్యలు చేపట్టాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు తన విద్యుక్ ధర్మంలో భాగంగా నిన్న మొదటిసారిగా కలెక్టర్ను కలిసి తన ఆలోచన ఏంటి, తన పరిపాలన ఏ విధంగా ఉండాలి, కలెక్టర్లకి దిశానిర్దేశం చేసే భాగంలో భాగంగా ఆయన మనం ఈ అక్రమ కట్టడాల్ని లేదా అక్రమాల్ని సామాన్యుడైతే ఒక సామాన్యమైనటువంటి పౌరుడు అక్రమాలు చేస్తే ఏ ప్రభుత్వం ఊరుకోదు, అటువంటిది ప్రభుత్వమే తప్పులు చేస్తే అదొక తప్పుడు సంకేతంగా ప్రజలకు మనం ఇస్తున్నాము, మీరేమైనా చేసుకోండి, రూల్స్ అక్కర్లేదు, రెగ్యులేషన్స్ అక్కర్లేదు, ప్రభుత్వంలో మీరు అనుకూలంగా ప్రభుత్వానికి దగ్గరగా ఉంటే చాలు అనే తప్పుడు సంకేతం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చింది. కానీ మనం అలా కాదు, ఈ సామాన్య పౌరుడైనా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా చట్టానికి ఒకటే, ఈ ప్రభుత్వానికి ఒకటే అనే సందేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నదా నిన్న కలెక్టర్ గారికి చెప్తే కన్నీరు మున్నీరు అయిపోతున్నారు, ఏదో ఘోరం జరిగిపోయినట్టుగా, అఘాయిత్యం జరగబోతున్నట్టుగా పాపం రోడ్డున పడిన విలవల్లా డొల్లు ఆడిపోతున్నారు అందరూ కూడా. ఇంత ఈ బాధ, ఈ డొల్లాటం, ఈ పొరలాటం చూస్తుంటే నాకు అనుమానం కలుగుతుంది, అసలు ఇది లింగనమైన రమేష్ బిల్డింగా, చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్గా వచ్చేసిందా అనేది అనుమానం. అద్దె బిల్డింగ్ అయితే ఇంత గగ్గోలు పెట్టాల్సిన అవసరం ఏముంది వీళ్ళకి, ఒకవేళ అది అద్దె బిల్డింగు అద్దె ఖాళీ ప్రభుత్వం వద్దంటుంది ఇంకో బిల్డింగ్లోకి వెళ్తాం, ప్రభుత్వం అద్దె కడుతుంది చంద్రబాబు నాయుడు గారికి, ప్రతిపక్ష హోదా వచ్చింది కాబట్టి, అంచుల్లో ఉన్నారు కాబట్టి. లింగమలేని రమేష్ గారి బిల్డింగ్ కోసం, అక్రమ కట్టడం కోసం ఇంత డొల్లాడిపోయి పొరులాడిపోతున్నారు, బాధగా కన్నీరు మున్నీరు అయిపోతున్నారంటే నాకు సందేహం కలుగుతుంది. ఈ బిల్డింగ్ లింగమనేని రమేష్ గారు వారు చేసినటువంటి రాజధానిలో చేసినటువంటి అక్రమాలు, రాజధానిలో వారు పొందినటువంటి లబ్ధికి ఈ బిల్డింగ్ గిఫ్ట్గా ఇచ్చారా, గిఫ్ట్గా ఇవ్వబట్టే, ఇది చంద్రబాబు నాయుడు గారి ఆస్తి కాబట్టే వీళ్ళు ఇంత విలవల్లాడిపోతున్నారు మన నాయకులందరూ కూడా అని చెప్పనేది నాకు సందేహం కలుగుతుంది. నేను వాస్తవాన్ని నేను అంటలా, మనం తెలుసుకోకుండా మాట్లాడటం కూడా తప్పది. లింగమనేని రమేష్ గారు గిఫ్ట్ ఇచ్చి ఉంటే, డాక్యుమెంట్ ఉంటే నేనేమన్నా అనాలి, కానీ నాకు అనుమానం కలుగుతుంది ఎందుకు ఒక అద్దె బిల్డింగ్ అంటే, నిన్నటిదాకా గవర్నమెంట్ అద్దె కట్టింది లింగమనేని రమేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారు అందులో కాపురం ఉన్నందుకు, అద్దె కడితే అద్దింటి కోసం ఇంత ఎందుకు బాధపడిపోతున్నారు, ఎందుకు విలవల్లాడిపోతున్నారు అంటే అప్పుడు నాకు సందేహం కలుగుతుంది. ఈ బిల్డింగు చంద్రబాబు నాయుడు గారికి రాజధానిలో జరిగినటువంటి అక్రమాలకు కానీ, రాజధానిలో జరిగినటువంటి లబ్ధికి కానీ రమేష్ గారు ఏమైనా ఇచ్చారా, గిఫ్ట్ ఇచ్చేశారా, కాగితాలు రాసుకోకుండానే అనామతికి ఏమైనా గిఫ్ట్ ఇచ్చేశారా అనే సందేహం నాకు కలుగుతుంది. ఇవాళ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఇందులో ప్రజాధనం పెద్దగా నష్టపోయేదేం లేదు,
వీళ్ళు తినేసేదో తినేశారు, 4-5 కోట్లు అక్రమంగా తినేశారు. వాస్తవ రూపంలో ఖర్చయింది సుమారుగా 1-4 కోట్ల రూపాయలు అయి ఉంటుంది. దానిలో 1-2.5 కోట్ల రూపాయల వరకు మళ్ళీ సామానన్నీ కూడా ఇప్పదీసి ప్రభుత్వం జాగ్రత్త చేసి వేరే అవసరాలకి వాడుతుంది అనేది కూడా ప్రజలకు విశ్వీకరిస్తున్నాం. పోయేది ఉంటే ఆ టైల్స్, ఆ సిమెంటు ఏమైనా ఉంటే ఇటుకురాళ్ళతో కట్టిన కట్టడాలు సుమారుగా 1-1.25 కోట్ల రూపాయలు దానికి నష్టపోతుంది ప్రభుత్వం. 1-1.25 కోట్ల నష్టపోయినా కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు సందేశం ఇవ్వదలుచుకుంది. ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి దగ్గర నుంచి సామాన్య పౌరుడు ఎవరైనా సరే రూల్స్కు లోబడే మనం జీవించాలి. చట్టాలు ఎవరికి చుట్టం కాదు ఈ ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలాగా చట్టాలు చాలామందికి చుట్టం, కానీ ఈ ప్రభుత్వంలో, జగన్ గారి ప్రభుత్వంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, ఈ ప్రభుత్వం ఎవరికి చుట్టం కాదనే సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు. దానిలో భాగంగానే ఇవాళ అక్రమంగా ఉన్నటువంటి గ్లేరింగ్గా, నిర్భయంగా, నిర్భీతిగా ఈ అక్రమాలు, అవినీతి జరిగినటువంటివన్నీ కూడా సరిచేసే కార్యక్రమే తప్పితే, తెలుగుదేశం నాయకులు కూడా మీరు ఒకసారి మీ ఏడుపులు పెడబాబ్బాలు ఆపండి. ఎందుకంటే మీ నాయకుడు శీలం చెడిపోయే పరిస్థితి కనపడుతుంది. మీరు ఈ రకంగా ఏడుపులు పెడబాబ్బాలు పెడితే, ఒకవేళ లింగం రమేష్ గారి దగ్గర మీరు గిఫ్ట్గా కొట్టేసి ఉంటారు, అందుకే ఇంత బాధపడుతున్నారని చెప్పని. కాబట్టి ఇప్పటికైనా దమ్ముగా పరిపాలన చేసేటువంటి నాయకుడు వచ్చాడని సంతోషపడమని తెలుగుదేశం నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.